పొడికి పొద్దు పొడి సిందయ్యో ఈయాలే ఓయాలో అట మొదలైందయ్యో ఈయాలే ఎన్నో ఏళ్ళ ఆకలికి అట మొదలైందయ్యో ఈయాలే మండేటి ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్ ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందం ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే వాళ్ళున్నా, రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలి అవి పై మాట మేము మాన్యం బయటకి వెళ్ళి మీరు చూసిర్రు. మేము లోపల ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం, బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట ఇట్లా తెలియదు. అసలు బయట మాత్రం నాగార్జునతో ఇష్యూ అయింది కదా మొన్న, శివాజీ గారు చేశారు కదా. స్పైటీ విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా స్పైటీ లో ఎవరన్నా ఒకళ్ళు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు తెలిసి స్పైటీ గెలిచిందా? ఒకటే క్వశ్చన్ ప్లీజ్ ప్లీజ్ అన్నా అన్నా ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బరాబర్ స్పై టీమ్ గెలిచింది. ఒక క్వశ్చన్ శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్ గురించి మాటలు లేవు. యావర్ నా ఫ్రెండ్ దానికే జబ్బ. ఒకటే క్వశ్చన్, మీరు నిన్న అన్నపూర్ణ ఉద్దేశించి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలి రక్తం వచ్చింది అన్నమాట. గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలేదు. ఎందుకు పోవాలి ఇట్లా అని అంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నామం గట్టి కొంచెం అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగ ఓలో దొరు ఓలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది
అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేను నేనేది చేపిస్తాను. మీరు రోడ్ షో చేయడం కూడా చాలా మందికి ఇబ్బంది కలిగిందన్న దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిపించిండు, గెలిపించింది మీరు. గెలిపించింది మీరు. మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోవారు. షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు, దొంగతనం చేయలే. దొరలెక్కల గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా, నేను కలిసే వచ్చిన అట్లా. నేను ఎవరి మీద సీరియస్ ఉండా, అందరినీ పెళ్లి ఉంటా, అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ ఉంటా అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్. మీతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ వెహికల్స్ కూడా చాలా మంది తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పన్నా వాళ్ళని